వెల్కమ్ లో చాలా భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి ముఖ్యంగా వెబ్ సిరీస్ లకి ఓటీటీ వాళ్ళు భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ సైతం ఓటీటీ వెబ్ సిరీస్ లపై ఆసక్తిని చూపిస్తున్నారు నిజానికి కరోనా తర్వాత ఓటీటీ సినిమాలకి ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు అలాగే ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్ కోసం బాగానే ఖర్చు చేస్తున్నారు తెలుగులో కూడా చాలా వెబ్ సిరీస్లు వస్తున్నాయి వీటి కోసం కోట్లలో ఖర్చు చేస్తున్నారు రీసెంట్గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కృష్ణవంశీ కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది త్వరలోనే ఆయన కూడా ఓటీటీ ఎంట్రీ అనున్నాడట దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో ఓటీటీ ప్రాజెక్టు తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట తాజాగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఈ విషయాన్ని వెల్లడించారు వచ్చే ఏడాదిలో ఓటీటీ ప్రాజెక్టు చేయాలనుకుంటున్నాను ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది రెండు వందలు మూడు వందల కోట్ల బడ్జెట్ అవుతుంది ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది స్టార్స్ ఉండాలని రూల్ కూడా లేదు సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు మరి కృష్ణవంశీ చేయబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఓటీటీ రంగంలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి ప్రస్తుతం రంగ మార్తాండ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ దీనికి సంబంధించిన టీజర్ అతి త్వరలోనే విడుదల కాబోతోంది అంతేకాదు ఈ సినిమా మరాఠీ సూపర్ హిట్ నట రీమేక్ ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ బ్రహ్మానందం రాహుల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా తర్వాత కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ కి సాన్ చేశాడు కృష్ణవంశీ అన్నం అనే సినిమాని కూడా తెరకెక్కించబోతున్నాడు దీని తర్వాతే ఓటీటీలో భారీ బడ్జెట్ సిరీస్ కి ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ న్యూస్ తెలిసిన సినీ లవర్స్ కృష్ణవంశి లాంటి డైరెక్టర్స్ ఓటీటీలో సినిమాలు చేస్తే ఖచ్చితంగా భారీగా ఉంటుందని ఎలాంటి జోనల్లో సినిమా చేస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేయన టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను మీ సాకేత్ కుమాండూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ